డిసి న్యూ 52 యూనివర్స్ డిసి కామిక్ స్టోరీలోని ఈ కొత్త యూనివర్స్ లోని స్టోరీ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. నార్మల్ యూనివర్స్ లో ఉన్న స్టోరీకి ఇప్పుడు 52 యూనివర్స్ లో ఉన్న స్టోరీ చాలా డిఫరెన్స్ గా ఉంటుంది. అయితే ఈ న్యూ 52 యూనివర్స్ లో ఉన్న బ్యాట్మ్యాన్ ఒరిజిన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ఈ స్టోరీని జీరో ఇయర్ లోని సీక్రెట్ ఒరిజిన్స్ ఇష్యూ 2 లోని రిలీజ్ చేశారు. ఈ స్టోరీ బిగినింగ్ లోని థామ్సన్ వేన్ అలాగే బ్రూస్ వేన్, మార్తా వేన్ కలిసి మూవీ చూస్తూ థియేటర్ నుండి వస్తున్నారు. ఆ మూవీ జోరో. అయితే బ్రూస్ వేన్ టీనేజ్ పిల్లవాడు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఎప్పటికప్పుడు అతనికి టీచింగ్ ఇస్తూ అతని మీద చాలా ప్రేమని చూపిస్తూ ఉంటారు. థామస్ వేన్ ఒక బిగ్ డాక్టర్. అయితే మార్తా వేన్ చారిటీస్ లోని ఒక స్పోక్స్ ఉమెన్. వాళ్ళ ఇంటికి వెళ్తున్న రూట్ లోని కొన్ని అబ్నార్మల్ సిచ్యువేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఆ డార్క్ లో ఉన్న చీకటి నుండి ఒక షాడో అనేది వస్తుంది. ఆ షాడోలో ఉన్న పర్సన్ ఎవరికి కూడా గుర్తుపట్టని విధంగా మిస్టరీ మ్యాన్ లా ఉన్నాడు. అక్కడ ఉన్న చాలా మంది అతను అన్యాయంగా చంపేస్తున్నాడు. అయితే అక్కడ నుండి తప్పించుకుని స్లోగా వెళ్ళిపోదామని చూస్తున్న ఈ ముగ్గురు వెంట్స్ ని కూడా అతను కనిపెట్టేస్తాడు. బ్రూస్ పేరెంట్స్ ఇద్దరిని కూడా చంపేస్తాడు ఆ మిస్టరీ మ్యాన్. అయితే బ్రూస్ కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. భయంతో ఉన్న బ్రూస్ కళ్ళుతెరి చూసేటప్పటికీ ఆ మిస్టరీ మ్యాన్ పారిపోతూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి పిల్లలు చంపడం అంతగా ఇష్టం లేదు కాబట్టి చంపకుండా పారిపోయాడు. బ్రూస్ వేన్ ఒక బిగ్ బిలియనీర్ అయినప్పటికీ టీనేజ్ లోనే తన తల్లిదండ్రులు కోల్పోవడం వల్ల చాలా కోపంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు బ్రూస్ వేన్. వాళ్ళ పేరెంట్స్ చూపించిన టీచింగ్ లవింగ్ అంతా కూడా మిస్ అవడం వల్ల బ్రూస్ వేన్ కోపంలోని తన మైండ్ లో ఒకటి స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతాడు. ఈ ప్రపంచంలో ఎవరు కూడా అన్యాయంగా చనిపోకూడదు, అలాగే ఇప్పుడు తను ఏడుస్తున్నట్టు ఎవరు కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదని చెప్పి బ్రూస్ వేన్ డిసైడ్ అవుతాడు. నిజానికి గౌతమ్ సిటీలోని ఎక్కువగా క్రైమ్ జరుగుతూ ఉంటుంది నైట్ టైంలోని. ఈ గౌతమ్ సిటీలోని వేన్స్ ఫ్యామిలీ చాలా ఫేమస్. అలాంటి పర్సన్ చనిపోవడం అనేది ఈ గౌతమ్ సిటీలో ఉన్న పీపుల్స్ అందరికీ కూడా ఒక డిప్రెషన్ లాంటిది. అయితే ఈ యంగ్ బ్రూస్ వేన్ ముందుగా డిసైడ్ అయ్యేది ఈ గౌతమ్ సిటీని సేవ్ చేయడానికి. అలాంటి ఫేమస్ పర్సన్స్ చనిపోయిన తర్వాత క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా పెరుగుతుంది ఈ గౌతమ్ సిటీలోని. ముఖ్యంగా నైట్ టైంలోనే ఎక్కువ క్రైమ్ జరుగుతూ ఉంటుంది ఈ గౌతమ్ సిటీలోని. ఈ న్యూస్ తెలిసిన బ్రూస్ వేన్ వెంటనే నా సహాయం ఈ గౌతమ్ సిటీకి ఉండాలని చెప్పి అతను వెంటనే యంగ్ ఏజ్ లోనే ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లోనే జాయిన్ అవుతాడు. ముందుగా అతను కుంఫు అనేది నేర్చుకుంటాడు. టీనేజ్ లోనే బాక్సింగ్, కరాటే, కుంఫు వల్ల తన ఫైటింగ్ స్కిల్స్ చాలా ఎక్కువగా పెంచుకుంటాడు బ్రూస్ వేన్. వాటితో పాటు తన నాలెడ్జ్ కూడా ఎక్కువగా పెంచుకుంటాడు. వరల్డ్స్ గ్రేటెస్ట్ కాంబాట్ డ్రైవింగ్ ని నేర్చుకుంటాడు బ్రూస్ వేన్. తన ఏజ్ పెరుగుతున్న కొద్దీ నాలెడ్జ్ తో పాటు ఫైటింగ్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువగా పెంచుకుంటాడు బ్రూస్ వేన్. బ్రూస్ లో ఉండే బెస్ట్ లక్కీ క్వాలిటీ ఇంకేం కాదు, అతని తెలివితేటలు. ఈ ఎర్త్ లోని నెంబర్ వన్ జీనియస్ పర్సన్ అంటే బ్రూస్ వేనే. ఏలియన్ టెక్నిక్ కూడా హ్యాక్ చేసే అంత విధంగా మారుతాడు బ్రూస్ వేన్. అతని నాలెడ్జ్ అంత పవర్ఫుల్. క్రైమ్ కి ఎగ్నెస్ట్ గా అతని ముందు ఎదుర్కొంది ఎవరో తెలుసా? రెడ్ హుడ్ గ్యాంగ్. రెడ్ హుడ్ గ్యాంగ్ అంటే నార్మల్ పర్సన్స్ కాదు, వాళ్ళు ఒక మాన్స్టర్స్ తోటి సమానం. అంత ప్రమాదకరమైన మాన్స్టర్స్ ని మొదటిసారి యంగ్ ఏజ్ లోనే ఎదుర్కోవడానికి ధైర్యంగా వెళ్లాడు బ్రూస్ వేన్. బ్రూస్ వేన్ కి అసలు భయం అనేది ఉండదు ఫ్రెండ్స్. తన చిన్నప్పుడు తన తల్లిదండ్రులతోటే తన భయాన్ని కూడా పోగొట్టుకున్నాడు బ్రూస్ వేన్. కానీ వాళ్ళని ఎదిరించడం అనేది బ్రూస్ వేన్ కి సాధ్యం కాలేదు. ఎడ్వర్డ్ నిగ్మా మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, అతను ఇంకెవరు కాదు రిడ్లర్. వేన్స్ ఇండస్ట్రీస్ లోని బిజినెస్ స్ట్రాటజీస్ అంతా కూడా చూసుకుంటూ బ్రూస్ అంకుల్స్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు ఈ ఎడ్వర్డ్. వేన్స్ కంపెనీని తన వశం చేసుకోవాలని కోరుకుంటాడు ఎడ్వర్డ్. కానీ బ్రూస్ అంకుల్ ఆ వారసుడిగా బ్రూస్ వేన్ ని ప్రకటించడం అనేది రిడ్లర్ కి చాలా కోపం, అలాగే డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. అయితే రెడ్ హుడ్ గ్యాంగ్ బ్రూస్ వేన్ ని కనిపెట్టే పనిలో ఉంటారు. వేన్స్ వారసుడే తన పేరెంట్స్ ని కోల్పోవడం వల్ల ఎలా చేస్తున్నాడని చెప్పి రెడ్ హుడ్ గ్యాంగ్ కనిపెట్టేస్తారు. ఇదివరకు వాళ్ళతో జరిగిన ఫైట్ లోని బ్రూస్ వేన్ కి కూడా అక్కడక్కడ గాయాలు అనేవి తగులుతాయి. ఎవరికి తెలియకుండా కవర్ చేస్తాడు బ్రూస్. వాళ్ళ నుండి తప్పించుకున్న తర్వాత బ్రూస్ చాలా కన్ఫ్యూజన్ లోని పడిపోతాడు. క్రిమినల్స్ ని ఎలా ఎదుర్కోవాలని చెప్పి బ్రూస్ కి చాలా డౌట్స్ వస్తుంటాయి. క్రిమినల్స్ కి నేనంటే ఎలా భయం పుట్టాలి, వాళ్ళని ఎదుర్కోవడం చాలా సులువుగా ఎలా మారాలని చెప్పి బ్రూస్ కి చాలా డౌట్స్ వస్తాయి. చీకటి గదిలో ఉన్న బ్రూస్ చుట్టూ కూడా బ్యాట్స్ అనేవి తిరుగుతాయి. తన చుట్టూ కూడా ఈ గబ్బులలో తిరగడం అనేది బ్రూస్ కి కొంత భయం అనేది కలుగుతుంది. బ్యాట్ అంటే చిన్నప్పటి నుండి బ్రూస్ కి భయం. అయినా తన పేరెంట్స్ కోల్పోయిన తర్వాత భయం కోల్పోయిన బ్రూస్ కి మళ్ళీ భయం కలిగించింది ఈ బ్యాట్సే. అప్పుడు బ్రూస్ డిసైడ్ అవుతాడు క్రిమినల్స్ కి కూడా భయం పుట్టించేది ఈ బ్యాట్స్ అని. అప్పుడు ఒక స్ట్రాంగ్ బ్యాట్ టైప్ లో ఉన్న సూట్ ని రెడీ చేసుకుంటాడు బ్రూస్ వేన్. అప్పటి నుండి బ్రూస్ వేన్ బ్యాట్ మ్యాన్ లాగా మారుతాడు. క్రిమినల్స్ దగ్గర నుండి బ్రూస్ వేన్ ఆశించేది ఇంకేంటి కాదు, భయాన్నే. బ్యాట్ మ్యాన్ కి కావాల్సింది క్రిమినల్స్ నుండి వచ్చే ఫియర్. What do you want from me? Fear. చాలా మంది సూపర్ హీరోస్ అనుకోకుండానే సూపర్ హీరోగా అవుతారు. ఎవరు కూడా వాళ్ళ లక్ష్యంగా సూపర్ హీరోగా అవ్వరు. అంటే ఎగ్జాంపుల్, అనుకోకుండా వాళ్ళకు వచ్చిన శక్తుల వల్ల సూపర్ హీరోగా అవ్వాలనుకుంటారు. ఇంకొంతమంది ఇంకొక సూపర్ హీరోని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సూపర్ హీరో అవ్వాలనుకుంటారు. కానీ బ్యాట్మెన్ చిన్నప్పుడే తన లక్ష్యంగా పెట్టుకుని సూపర్ హీరోగా అవుతాడు. నిజానికి తను కోరుకున్నది సూపర్ హీరో అవ్వాలని కాదు, క్రైమ్ ని అంతం చేయాలని చెప్పి ఎవరు కూడా అన్యాయంగా చావకూడదు, అన్యాయం జరగకూడదు అని చెప్పి ఇలా అవుతాడు బ్యాట్మెన్. అలాగే క్రైమ్ ని అంతం చేయాలంటే మహాశక్తులే ఉండాల్సిన అవసరం లేదు, తనలోని ఒక స్ట్రాంగ్ లక్ష్యం ఉండాలని చెప్పి బ్రూస్ కూడా నిరూపించాడు. అలాగే బ్రూస్ ఒపీనియన్ ఏంటంటే మహాశక్తులు ఉన్నవాడు ఎప్పుడు కూడా సూపర్ హీరో కాదు, బ్రేవ్ కాదు, మంచిగా మనిషిగా ఉన్నవాడు మాత్రమే బ్రేవ్ అని బ్రూస్ ఒపీనియన్. You're not brave.
అలాగే బ్యాట్మెన్ లో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే వరల్డ్స్ బెస్ట్ డిటెక్టివ్. ఏలియన్ టెక్నిక్ కూడా హ్యాక్ చేసే అంత తెలివైన వాడు బ్రూస్ వేన్. బ్రూస్ వేన్ దగ్గర శక్తులు లేవు, ఇమ్మోర్టల్ కాదు, కానీ ఎలాంటి గాడ్స్ నైనా ఈజీగా ఓడించగలడు బ్రూస్ వేన్. అతని దగ్గర చాలా పవర్ఫుల్ ఆర్మర్స్ ఉన్నాయి, వాటితో ఎవరినైనా ఈజీగా బీట్ చేయగలడు బ్రూస్ వేన్. మార్వెల్ తో కంపేర్ చేసుకున్నా సరే డీసీలోని ఒక క్యారెక్టర్ ని ఎవరు కూడా బీట్ చేయలేరు, ఆ క్యారెక్టరే డార్క్ సైడ్. అలాంటి విలన్ ని కూడా బ్యాట్ మ్యాన్ ఒక ఆర్మర్ తోటి ఈజీగా ఎదుర్కోగలుగుతాడు, ఆ ఆర్మరే హెల్ బ్యాట్. అలాగే బ్రూస్ లో ఉన్న ఇంకొక బెస్ట్ క్వాలిటీ ఏంటంటే డిసిప్లిన్. ఎవరినైనా బీట్ చేసేంత శక్తి ఉన్నప్పటికీ సరే అందరి దగ్గర కూడా డిసిప్లిన్ గానే ఉంటాడు ఈ సూపర్ హీరో బ్యాట్ మ్యాన్. అందుకే కామిక్స్ లో ఉన్న సూపర్ హీరోస్ లోని వరల్డ్ బెస్ట్ నెంబర్ వన్ సూపర్ హీరోస్ లోని బ్యాట్ మ్యాన్ ఉంటాడు. ఈ క్యారెక్టర్ ని మూవీస్ లోని చాలా సింపుల్ గానే చూపించినప్పటికీ చాలా క్రేజ్ పెరిగింది. కామిక్స్ లో ఉన్నంత రియలిస్టిక్ గా చూపిస్తే మాత్రం ఏ రేంజ్ లో ఉంటుందో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ బ్యాట్ మ్యాన్ చరిత్ర, అతని క్వాలిటీస్, పవర్స్ అండ్ ఎబిలిటీస్ మీకు డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటా. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అందువరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.